నూతనంగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ నాయకులు కనువేని చక్రధర్ రెడ్డి ఆరు గ్యారెంటీల అమలుపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఆరు గ్యారెంటీ పథకాల అమలుపై అసత్య ప్రచారాలు తగదన్నారు ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో కొలువు తీరలేదని ఇప్పటిపడే అన్ని సర్దుకుంటున్నాయి అన్నారు కానీ కొంతమంది పని కట్టుకొని పనికి రానివి సోషల్ మీడియాలో మాటలు మాట్లాడుతూ పోస్టులు పెడుతున్నారని దుయ్యబట్టారు దేనికైనా కాస్త సమయం కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ ఓరుగట్టి తిరుపతి భాను చందర్ భాను రాజేశం రంజాన్ నరేష్ బండి శ్రీకాంత్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అసెంబ్లీ ఎలక్షన్లలో మరి సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన ప్రజలందరికీ అదేవిధంగా ముస్తాబాద్ మండల ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ముస్తాబాద్లో అత్యధికంగా ఓట్లేసి టీఆర్ఎస్ పార్టీకి దీటుగా నిలబడి కాంగ్రెస్ పార్టీ కేట తక్కున్నా కూడా ఓట్ల విషయంలో వారితో సమానంగా మనం ఈ మండలంలో తేగలిగినందుకు కార్యకర్తలందరికీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి నిన్న మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నిన్ననే వారు ప్రమాణ స్వీకారం చేశారు కానీ గత ఐదు రోజుల నుండి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియాలో పనికిరాని మాటలు మాట్లాడుతూ అధికారం ఇంకా చేపట్టనే లేదు పదవి బాధ్యతలు చేపట్టనే లేదు పథకాలు అందలేదని పథకాలు లేట్ చేయొద్దని అని చులకన మాటలు మాట్లాడుతూ ప్రజల్లో చులకన అవుతున్నారు కేసీఆర్ మొదటి ముఖ్యమంత్రి అప్పుడు వారే చెప్పారు మరి ఎవరికైనా ఆరు నెలల గడువు ఇవ్వాలి ఆరు నెలల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రభుత్వం పనితీరును పరిశీలించవలసిన అవసరం ఉంటుందని కేసీఆర్ గారు చెప్పారు కేటీఆర్ గారు చెప్పారు